రాఫెల్ డీల్పై సుప్రీంకోర్టు తీర్పిచ్చినా ఇంకా మంటలు చెలారడం లేదు. డీల్పై ఎలాంటి అనుమానాలు లేవని సుప్రీం తేల్చినా ఇంకా రాహుల్ అండ్ టీమ్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాఫెల్పై చేసిన ఆరోపణలకు రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో బీజేపీ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ಒಂದು ಯುದ್ಧ ವಿಮಾನ ಖರೀದಿಯ ಹಗರಣವನ್ನ ಸುಳ್ಳು ಮಾಹಿತಿಗಳನ್ನ ಕೊಡ್ತಾ ದಾರಿ ತಪ್ಪಿಸ್ತಿರುವಂತ ನಮ್ಮ ಈ ಒಂದು ಹೋರಾಟ ಮುಖಾಂತರ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡಬೇಕು ಅಂತೇಳಿ ಇವತ್ತು ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ಆಫೀಸ್ನ ಮುತ್ತಿಗೆ ಹಾಕಬೇಕು ಅಂತೇಳಿ ಇವತ್ತು ನಮ್ಮ ರಾಜ್ಯ ಅಧ್ಯಕ್ಷರ ಆದೇಶದ ಮೇರೆಗೆ ನಾವು ಈ ಹೋರಾಟವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ.